గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం, మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ఈ వీడియోలో విశాఖ నక్షత్రము, తులారాశి మరియు వృషిక రాశిలో ఒక నక్షత్రమైన విశాఖ నక్షత్రంలో జన్మించిన వారి స్వభావం ఎలా ఉంటుందో వివరిస్తాను. ఈ విశాఖ నక్షత్ర జాతకులకు గురుదశతో జీవితం ప్రారంభమవుతుంది కాబట్టి బాల్యం సుఖంగా సంతోషంగా జరుగుతుంది. తల్లిదండ్రుల మధ్య అలాగే కుటుంబ సభ్యుల మధ్య గారాభంగా జీవితం మొదలవుతుంది. అయితే ఈ నక్షత్ర జాతకులకు ఒక సందేహం వస్తుంది. తులారాశిలో జన్మించిన వారైతే మా రాశికి అధిపతి శుక్రుడు కదండి, మరి గురుదశతో జీవితం ఎలా ప్రారంభమవుతుంది అని. వృషిక రాశి వారైతే మా రాశికి అధిపతి కుజుడు కదండి, మరి గురుదశతో జీవితం ఎలా ప్రారంభమవుతుంది అని అడుగుతున్నారు. అయితే మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే, ఒక నక్షత్రానికి కూడా అధిపతి ఉంటాడు, అలాగే రాశికి కూడా అధిపతి ఉంటాడు. తులారాశిని తీసుకుంటే తులారాశికి అధిపతి ఏమో శుక్రుడు, విశాఖ నక్షత్రానికి అధిపతి ఏమో గురువు అంటే బృహస్పతి. ఈ రెండు గ్రహాల యొక్క ప్రభావం మీ పైన ఉంటుంది. అలాగే వృషిక రాశి వారికి కూడా అంతే. వృషిక రాశిలో జన్మించి విశాఖ నక్షత్రం 4వ పాదంలో కనుక జన్మించి ఉంటే మీ పైన గురువు యొక్క ప్రభావం, అలాగే మీ రాశికి అధిపతి అయిన కుజుడు యొక్క ప్రభావం కూడా ఉంటుంది. ఇక వీరి స్వభావం ఎలా ఉంటుందంటే, ఈ నక్షత్ర జాతకులకు తెలివితేటలు ఎక్కువే, దాంతోపాటు మొండితనం కూడా ఎక్కువే. అంటే అనుకున్నదే అమలు చేస్తారు. వీరికి సలహాలు చెప్పి మార్చుదాం అనుకుంటే ఒక రకంగా అది వ్యర్థమే అని చెప్పాలి. అంటే వీరి గురించి ఒక్క పదంలో చెప్పాలి అంటే డెడికేటెడ్ అని చెప్పవచ్చు. అనుకున్నది తప్పకుండా అమలు చేస్తారు. పరిస్థితులు సహకరించినా సహకరించకపోయినా సరే, తలకిందలుగా తపస్సు చేసైనా సరే, వారి మైండ్లో ఏదైతే డిసైడ్ అయ్యారో అది పూర్తి చేసేంత వరకు నిద్రపోరు. పక్కన వారిని కూడా నిద్రపోనివ్వరు. అయితే వీరి జీవితంలో అనర్హులైన వ్యక్తులకు సంపూర్ణ సహాయ సహకారాలను అందిస్తారు. అంటే ఎవరికైతే వీరి చేత సహాయం అందిపుచ్చుకోవటానికి అర్హత లేదో వారికే వీరు వెళ్ళి హెల్ప్ చేస్తూ ఉంటారు. వారేమో వీరిని నట్టేట్లు ముంచేస్తారు. అంటే అయిన వారి వల్లే ఈ విశాఖ నక్షత్ర జాతకులకు ముప్పు పొంచి ఉంటుంది. వీరు కోరుకున్నది సాధించేంత వరకు ఎంత దూరమైనా వెళ్తారు, అలాగే వీరు కోరుకున్న వ్యక్తిని దక్కించుకునేంత వరకు ఎంత దూరమైనా ఎంతమందితోనైనా గొడవ పడతారు. జీవితంలో ఎక్కువ సౌకర్యాలను పొందాలనే కోరిక వీరిలో ఉంటుంది. అంటే దాని అర్థం, వీరి ఆర్థిక స్థాయి ఒక 5లో 3వ స్థాయిలో ఉన్నారనుకోండి. అంటే ఇది కేవలం మీకు అర్థం అవటానికి మాత్రమే చెప్తున్నాను. వారి దగ్గర ఉన్న వాటికంటే ఇంకా మెరుగైన సౌకర్యాలు అంటే ఆర్థికంగా 4వ స్థాయి. వీరు 3వ స్థాయిలో ఉంటే 4వ స్థాయిలో ఉన్న వారికి ఎలాంటి సౌకర్యాలు అయితే ఉంటాయో వాటిని కోరుకుంటారు. అంటే ఎప్పుడూ కూడా ఇంకా ఇంకా పై పైకి ఎదగాలి అని ఆశిస్తారు, కిందకు చూడరు ఎప్పుడు, దానికోసం కష్టపడతారు కూడా. అయితే వీరికి కష్టపడి పనిచేసే సామర్థ్యం, తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా జీవితంలో తప్పుడు నిర్ణయాలను తీసుకుని, అంటే వీరికి నష్టాన్ని కలిగించే నిర్ణయాలను తీసుకుని, వీరికి ఏదైనా నష్టం కలిగేలాగా చూసి అందులో వారి సొంత లాభాన్ని చూసుకునే మనుషులను నమ్మి వీరు చేసిన శ్రమను, వీరు పడిన కష్టాన్ని, అలాగే వీరు సంపాదించిన సొమ్మును వృధా చేసుకుంటారు. అలా కాకుండా జీవితంలో ఏదో ఒక పాయింట్లో రియలైజ్ అయ్యి ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు 1కి 10 సార్లు లేదా 1కి 100 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళటం మంచిది. ఎందుకు ఇలా అంటున్నానంటే, ఈ విశాఖ నక్షత్ర జాతకుల యొక్క స్వభావం మేరకు వీరు ఎక్కువగా బ్యాడ్ డెసిషన్స్నే తీసుకుంటారు. బాగా కష్టపడి వారు కష్టపడింది మొత్తం బూడిదలో పోసిన పన్నీర్లా చేస్తారు. అలాగే ఈ నక్షత్ర జాతకులు వేడుకలను అంటే ఫ్యామిలీ ఫంక్షన్స్ని, ప్రేమను, విలాసాలను వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా భావిస్తారు. ఈ విశాఖ నక్షత్రంలో జన్మించిన ఆడవారు కళ్ళైనా మగవారు కళ్ళైనా అంటే ఐస్ చాలా అందంగా ఉంటాయి, మర్యాదపూర్వకంగా సామాజికంగా ఉంటారు, వీరి స్వరం కూడా మధురంగా ఉంటుంది. వీరిలో ఉండే ఇంకో స్వభావం ఏంటంటే, లోపల ఇతరులపైన ఎలాంటి అభిప్రాయం ఉన్నా సరే, అంటే ఒకరు వచ్చి వీరి ముందు మాట్లాడుతున్నారనుకోండి, వారిపైన వీరి మనసులో పాజిటివ్ ఇంప్రెషన్ ఉండని లేక నెగిటివ్ ఇంప్రెషన్ ఉండని, ఎలాంటిదైనా ఉండని, ఎవరితోనూ కూడా కటువుగా మాట్లాడరు, అంటే అంత త్వరగా మాట జారరు.
త్వరగా నిర్ణయాలను తీసుకుంటారేమో కానీ అంత త్వరగా ఎవరిని మాటలతో ఇబ్బంది పెట్టరు. ఒక మాట అంటూ అనేశాక దాన్ని వెనక్కి తీసుకోలేమని బలంగా వీరు నమ్ముతారు. విద్యపరంగా విశాఖ నక్షత్ర జాతకుల యొక్క పరిస్థితి బాగుంటుంది. అంటే ఈ నక్షత్రంలో జన్మించిన చాలామందికి చదువు అబ్బుతుంది. బృహస్పతి యొక్క ప్రభావం వల్ల చిన్నతనం నుండే జ్ఞానాన్ని పొందాలి అనే ఉత్సాహం వీరిలో కనబడుతుంది. అందుకే దాదాపు వీరిలో చాలామంది ఉన్నత విద్యను కూడా పొందుతారు. విలాసాలను ఇష్టపడే విశాఖ నక్షత్ర జాతకులు చాలా మటుకు శారీరక శ్రమను నివారించడానికే ప్రయత్నిస్తారు. అంటే తెలివితేటలనే ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఒక మాటలో విశాఖ నక్షత్ర జాతకుల గురించి చెప్పాలి అంటే అందరూ ఒళ్ళోంచి కష్టపడుతున్నారనుకోండి, అదే పనిని వీరు కూర్చున్న చోటే ఉండి తెలివితేటలతో ఎలా పూర్తి చేయాలి అని ఆలోచిస్తారు. అది వీరి మేధా సామర్థ్యం అయ్యుండొచ్చు, లేక బద్ధకం కూడా అయ్యుండొచ్చు. అయితే వీరి గురించి చెప్పవలసిన ఒక ముఖ్యమైన విషయం, ఒకవేళ ఈ నక్షత్రంలో జన్మించిన వారు మగవారు కనుక అయితే వివాహం అయ్యాక వారి భార్య సహాయంతో, అంటే వాళ్ళ ఆవిడ సపోర్ట్తో, వివాహం కాకముందు ఒక స్త్రీ యొక్క సహాయం లేనిదే కెరీర్లో పెద్దగా రాణించలేకపోతారు. అంటే వీరి జీవితంలో స్త్రీ సపోర్ట్ చాలా ముఖ్యమైనది. ఒక స్త్రీ సహాయం వీరిని చిరస్థాయికి తీసుకువెళ్తుంది. ఈ నక్షత్ర జాతకులకు ఎక్కువ మందితో పరిచయాలు ఏర్పడతాయి. అంటే అందరితో కూడా చాలా స్నేహపూర్వకంగా ఉంటారు. దానివల్ల చాలా చోట్ల వీరికి తెలిసిన వారు ఉంటారు. అంటే ఒక ముక్కలో చెప్పాలంటే ఏ ఊరు వెళ్ళినా సరే ఇక్కడ మా ఫ్రెండ్ ఉంటాడు, ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఉంటారు అని చెప్పుకుంటారు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్నట్లుగా చాలామందితో విశాఖ నక్షత్ర జాతకులు ఫ్రెండ్షిప్ చేస్తారు. ప్రజలతో చాలా ప్రేమగా గౌరవంగా ప్రవర్తిస్తారు. వైద్యానికి సంబంధించిన రంగాల్లో, వ్యాపారానికి సంబంధించిన రంగాల్లో, అలాగే సాంకేతిక రంగాల్లో, ఆర్థికపరమైన వ్యాపారాల్లో కూడా విశాఖ నక్షత్రంలో జన్మించిన వారు పట్టు సాధిస్తారు అని చెప్పవచ్చు. యుక్త వయసులో ఉన్నప్పుడు కనుక వీరు రాజకీయ ప్రవేశం చేస్తే వీరికి ఉన్నత పదవులు వస్తాయి, సంతానం వల్ల ఖ్యాతి లభిస్తుంది. సాంకేతిక రంగం ఆధారంగా ఇతర రంగాల్లో ప్రవేశించి ఆ రంగాల్లో విజయాన్ని సాధిస్తారు. అయితే చదివిన చదువుకు వీరు చేసే ఉద్యోగానికి పెద్దగా సంబంధం ఉండదు. అయితే ఈ నక్షత్రంలో జన్మించిన ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైనా ఉన్నట్లయితే వారికి వారి జీవితంలో అవినీతి ఆరోపణలకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. దాంతోపాటు రాజకీయ నాయకులతో కూడా ఈ నక్షత్ర జాతకులు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే వారి వల్ల నష్టము, ప్రయోజనం రెండూ కూడా సమానంగా ఉంటాయి. వీరిలో చాలామందికి విదేశీ పౌరసత్వం లభిస్తుంది. అంటే విదేశాలకు వెళ్ళి స్థిరపడే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి. కుటుంబ సభ్యుల మీద తప్ప ఇతరుల మీద ప్రేమాభిమానాలు తక్కువగా ఉంటాయి. అంటే అందరితో ప్రేమగానే మాట్లాడతారు, కానీ కుటుంబం జోలికి వస్తే మాత్రం ప్రాణ మిత్రులైనా ప్రాణ స్నేహితులను కూడా వదిలిపెట్టరు. వారి కుటుంబానికి ఒక రక్షణ కవచంగా ఉంటారు. భయము, అలాగే పొదుపు, జాగ్రత్త, విజ్ఞానం, ఈ నాలుగు విషయాలు ఈ విశాఖ నక్షత్ర జాతకుల యొక్క జీవితంలో సమానంగా ఉంటాయి అని చెప్పవచ్చు. వీరి వృద్ధాప్యం మాత్రం సుఖవంతంగా జరుగుతుంది. వీరిలో ఎక్కువ శాతం మంది ప్రభుత్వ ఉద్యోగం కోసం చాలా కష్టపడతారు. అంటే ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలి అనే కోరిక వీరిలో ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ఉత్తమమైన లక్షణాలున్న విశాఖ నక్షత్ర జాతకులకు ఈ 2023 సంవత్సరంలో నక్షత్ర ఫలాలు ఎలా ఉన్నాయో ఒక కంప్లీట్ వీడియో చేసి మన గురుబ్రహ్మ ఛానల్లో అప్లోడ్ చేశాము. దాంతోపాటు ఈ విశాఖ నక్షత్ర జాతకుల గురించి క్లుప్తంగా ఒక సపరేట్ వీడియో కూడా చేసి మన గురుబ్రహ్మ ఛానల్లో అప్లోడ్ చేశాము. అలాగే తులారాశిలో జన్మించిన స్త్రీ పురుషుల లక్షణాల గురించి, వృషిక రాశిలో జన్మించిన స్త్రీ పురుషుల లక్షణాల గురించి, ఈ రెండు రాశుల్లో జన్మించిన వారు ఏ రాశిలో జన్మించిన వారిని వివాహం చేసుకుంటే బాగుంటుందో, ఏ రాశిలో జన్మించిన వారితో వివాహ పొందడం కుదరదు అన్న అంశం పైన కూడా వీడియోస్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశాం. ఆ వీడియోస్ అన్నిటినీ కూడా ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్లో మొదటి కమెంట్లో పిన్ చేశాను. దయచేసి వాటిని కూడా చూసి మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి.